మనలో అందరికి ఎప్పుడో ఒకసారి ఈ డౌట్ వచ్చి ఉంటుంది, అసలు భూమిపైన మొట్టమొదటి మనిషి ఎవరు? ఒకవేళ ఆ మనిషి ఉంటే ఆ మనిషికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడేమైనా ఉన్నాయా అని. నాకు వాళ్ళు చాలాసార్లు అట్లే అనిపిస్తుండే, బట్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, భూమిపైన మొట్టమొదటి మనిషి ఆధారాలు ఇంకా మన దగ్గర ఉన్నాయి. అది ఇథియోపియాలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యూజియంలో ఉన్నాయంట. సో నేను చూడ్డానికి వెళ్తున్నా, మీరు కూడా నాతో రండి. మీరు నా లేటెస్ట్ ట్రావెల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజు కన్న బోయినా ఫ్రమ్ అడిస్ అబాబా, ఇథియోపియా. మనం ఆఫ్రికాలో ఉన్నాము అండ్ ఇప్పుడు మనం మన నానమ్మ దగ్గరికి వెళ్తున్నాం. లూసీ మొత్తం స్టోరీ అక్కడికి వెళ్ళాక చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం అడిస్ అబాబాలో మనకు ఓలా ఊబర్ ఎట్లా ఉంటుందో, ఇక్కడ రైడ్ అని ఒక యాప్ ఉంటుంది, దాని నుంచి క్యాబ్ బుక్ చేసినాం. ఇప్పుడే వచ్చింది యాప్, మనకు యాప్ స్టోర్లో దొరుకుతుంది, ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇథియోపియాకి వెళ్తున్నాము. అక్కడ మన మానవుని పుట్టుక నుంచి ఎట్లా ఉంటుండే అస్థి పంజరాలు అవన్నీ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళినాక డీటెయిల్గా చూద్దాం. ఓకే, యా సే హాయ్ టు అవర్ పీపుల్. హాయ్. సో తిజాన్ మన హోస్ట్ వాళ్ళ తమ్ముడు, కాకపోతే మనల్ని హోస్ట్ చేసి మనల్ని తిజాన్ హోస్ట్ చేస్తుండే. వీళ్ళందరినీ ఇంతవరకు చూడలేదు ఇంకా మేము. సో ఇప్పుడు తిజాన్ మన హోస్ట్. చూస్తారు కదా, ఇది మనకు ఎంట్రన్స్. ఈ అంతా ఏరియా మనకు గార్డెన్ ఉంది, అన్ని ఓల్డ్ మాన్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ అది ఆఫీస్ అంట. సో ఇటు సైడు మన మ్యూజియంకి దారి. ఫైనల్గా మనం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇథియోపియాకి అయితే వచ్చేసినాము. 8-9 కిలోమీటర్స్కి 150 బిర్ అయింది మనకు. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకొక ఓన్లీ 1 అవరే ఉందంట. సో అట్లానే ఫాస్ట్గా వచ్చేసినాం. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, చలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో మనకు ఇది ఇథియోపియన్ ఫ్లాగ్. ఇది ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు హాయ్ ఐఎమ్ లూసీ, ఐఎమ్ ఆల్మోస్ట్ 3.2 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ బట్ ఐఎమ్ వాకింగ్ ఫుల్లీ అప్రైట్ అంట. సో మనకి ఎంట్రన్స్లో ఈ కటౌట్ ఉంది. సో మనం లోపలికి ఈ దారిలో వెళ్ళాలి. టికెట్ అయితే తీసుకున్నాం, ఈచ్ 150 బిర్. సో ఇంకా చూస్తారు కదా మనం వచ్చింది దీనికోసం కాదు, ముందు ఒరిజినల్ ఉంటుంది. లూసీ అనేది అక్కడ చూస్తారు కదా 3.18 మిలియన్ ఇయర్స్ ఏగో భూమిలో కలిసిపోయిందంట. ఇది మనకు ఇథియోపియాలో 1974లో దీన్ని కనుగొన్నారంట. సో ఇక్కడ ఈ మ్యూజియంలో భద్రపరిచారు. సో అది చూడడానికి మనం ఇప్పుడు వచ్చినాము. సో ఇక్కడ ఒక బోర్డు ఉంది, సెర్చింగ్ ద పాస్ట్ అండ్ మెథడ్స్ ఏమేమి యూజ్ చేస్తారు ఎట్లా చేస్తారు అనేది. ఒక్కొక్క మెథడ్ ఇక్కడ క్లియర్గా ఉంది, స్టెప్ బై స్టెప్ మనకు అసలు వీళ్ళు ఎట్లా కనుక్కుంటారు ఇవన్నీ సైట్స్. సో చూడొచ్చు ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ఉంది, కలెక్టింగ్ డేటా, ఫీల్డ్ వర్క్ చేస్తారు అండ్ ప్రిపరేషన్, కోఆర్డినేషన్, ఇవన్నీ దొరికిన వాటిని అనలైజ్ చేయడము, దాని తర్వాత మనకు పబ్లిష్ చేస్తారంట ఇవన్నీ. సో ఇంత పెద్ద ప్రాసెస్ దాగుంటుంది మనం ఒక వస్తువు మ్యూజియంలో చూస్తున్నాము అని అంటే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా వెనుక ఆఫ్రికా మ్యాప్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇథియోపియాలో అడిస్ అబాబాలో ఈ మ్యూజియంలో ఉన్నాం. సో ఇలాంటి మ్యూజియంలు ఆఫ్రికా మొత్తంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క మ్యూజియం ఉంది. ఒక్కొక్క మ్యూజియంలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా చూపెట్టారు. లైట్లు బంద్ అవుతున్నాయి, మనం వెళ్ళిపోవాలి. జీవించినటువంటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పిగ్ టీత్ అంట. ఇది లార్జెస్ట్ గ్రాస్ ఈటింగ్ పిగ్ యొక్క తలకాయ నేము, దాని పేరు, రీజియను అండ్ ఏజ్ 3.26 మిలియన్ ఇయర్స్ అని చెప్తారు. సో ప్రతి దాని దగ్గర ఇట్లా ఒక బోర్డు అండ్ ఇట్లా మనకు ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన పిగ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి హిప్పో రిలేటెడ్ అంట, అరౌండ్ 500 కేజీస్ ఉంటున్నాయంట. సో ఇక్కడ చూసుకోవచ్చు దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంది మనకు.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కడబ్బ అంట. కడబ్బ వాజ్ డిస్కవర్డ్ ఇన్ మిడిల్ 1997 to 2000 మధ్యలో. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి టీత్ లాగా ఉన్నాయి. కింద ఇక్కడ చిన్న చిన్న బోన్స్ అయితే ఉన్నాయి. ఇవి క్లోజర్ టు చింపాంజీ లాగా ఉంటున్నాయనంట. పిఆర్డి అంట దీని పేరు, ఏఆర్డిఐ. సో ఇది ఒక ఉమెన్ యొక్క స్కెల్టెన్. సో ఇక్కడ కింద చూసుకోవచ్చు ఇవి కాళ్ళు, ఐ మీన్ ఇవి పాదాలు, ఇవి కాళ్ళు. సో ఇది బాడీ ఏరియా అండ్ ఇది పైన హెడ్ ఏరియా అంట. సో ఈ మూడు ఉన్నాయి కదా, ఈ పైది లూసీ యొక్క హిప్ పార్ట్, ఇది అడ్డిది ఇందాక చూసినాం కదా, అండ్ థర్డ్ వన్ ఇది చింపాంజీది. ఇక్కడ ఓన్లీ లూసీ మాత్రమే కాకుండా మనకు ఈ రీజియన్లో మొత్తం దొరికిన ఆది మానవుల పుర్రెలు కానీ అండ్ ఇతర జంతువుల స్కెల్టెన్స్ కానీ అవన్నీ ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు. బట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లూసీ. మన ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లూసీ యొక్క అస్థి పంజరం. సో మొత్తం డివైడ్ చేసి పెట్టినారు దేని దానికి, ఒకసారి క్లియర్గా చూపిస్తా చూడండి. ఈ కింద బోన్స్, మన కాలు యొక్క బోన్స్, ఆ పైన బోన్స్ అన్ని అరేంజ్ చేసి పెట్టారు రియార్డర్లో. ఇది కూడా లూసీ బాడీలో కొన్ని బోన్స్ అంట, చూస్తున్నారు కదా. అక్కడ మనం ఇంతకు చూసింది సపరేట్ చేసినవి. అండ్ నాకు తెలిసి ఇది మళ్ళీ వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టినారు. ఆ మధ్యలో వైట్ పోర్షన్ వీళ్ళు క్రియేట్ చేసిందని నేను అనుకుంటున్నా. సో ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత బోన్స్ అది ఒరిజినల్ అని నా ఒపీనియన్ అంతే. సో తెలిస్తే చెప్పండి కింద. ఇది మనకు 1974లో ఇథియోపియాలో ఉన్న అడర్ సైట్లో మనకు కనుగొన్నారంట. ఫస్ట్ ఒక చిన్న బోన్ ఒకటి కనిపించిందట, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, అట్లా మొత్తం హోల్ బాడీ పార్ట్స్ అన్నీ వీళ్ళు కనుక్కున్నారంట. లూసీ ఇన్ ద స్కై విత్ డైమండ్స్ అనే ఒక సాంగ్ ఉంటుంది. సో ఇది దొరికిన తర్వాత సెలబ్రేషన్స్లో ఆ సాంగ్ వింటుండేనంట అందరూ. సో అట్లా లూసీ అనేది మైండ్లో స్ట్రైక్ అయిపోయి దీనికి లూసీ అని పేరు ఫిక్స్ చేసిరు. సో చూసుకోవచ్చు చింపాంజీ. ఇది చూస్తున్నారు కదా ఆది మానవుల పుర్రెలు, సైజ్లో కానీ అన్నిలో కానీ చాలా పెద్దగా ఉంది, డబుల్ ఉంది మన దానికంటే. ఇక్కడ ఒక పెద్ద బుక్ ఉంది, బట్ బుక్ అయితే పెద్దగా ఉంది, అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అయితే పెట్టారు, సో దాంతో చదవడానికి అయితే ఉంటుందంట. లూసీయే కాదు, ఇంకా చాలా ఆది మానవుల అస్థిపంజరాలు, పుర్రెలు అవన్నీ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకు తెలుసు రాతియుగం, రాతియుగం సంబంధించిన రాళ్ళు, కొన్ని పనిముట్లు అవన్నీ ఉన్నాయి. అండ్ ఆయాసం వస్తుంది, పైకి వచ్చేసినాం, కింద క్లోజ్ అయిపోయింది. పైన ఏంటంటే ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంది, కింద మొత్తం లూసీ రిలేటెడ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఇథియోపియన్ కల్చర్, వీళ్ళ ఆయుధాలు, వీళ్ళ పనిముట్లు, వేషధారణ, భాషలు రిలేటెడ్ మొత్తం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు యూజ్ చేసిన పనిముట్లు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పనిముట్లు, జంతు చర్మాలు. అక్కడ బ్లాక్ అండ్ వైట్లో పిక్చర్ చూస్తారు కదా, ఇది ఆ కాలం నాటి నాగలి, అప్పట్లో వాళ్ళు యూజ్ చేస్తున్న నాగలి. ఇట్లుంటున్నాయండ, యా టూ టూ యా 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 ఎస్ ఎస్ ఆ కాలంలో నాగలి. ఈ తాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ పార లాంటిది, ఇవన్నీ వుడ్తోనే చేసినాయి. ఇవన్నీ ఫార్మర్స్ యూజ్ చేసిన వస్తువులు. ఒక టేబుల్ ఇది అక్కడ కనిపిస్తుంది కదా అమ్మాయి. సో అట్లా మన దగ్గర తయారు చేస్తారు కదా జనపనార, ఆనార, ఈనార, వాటితో తయారు చేసిన టేబుల్. దీనిపైన వీళ్ళు డిన్నర్ అలాంటివి చేస్తుండంట. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి ఉంటుండే. యా దిస్ ఓకే ఓకే ఓకే. సో దీస్ ఆల్ ఆర్ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్, ఇవన్నీ హ్యాండ్ మేడ్. దీస్ ఆల్ ఆర్ హ్యాండ్ మేడ్ రైట్? ఎగ్జాంపుల్ that one glass honey wine glass drink, yeah. Now basket there. Okay. And a cutter. Okay, that one. And this alcohol glass, alcohol this glass. Is a sample. Okay, okay, sample. Yeah, yeah. Akkada chustaru kada manam odlu avi danchutam kada, odlu biyam alantidi idi kuda. And ivanni wood tho chesina, ivanni wood tho chesina. సో ఇందులో మనం ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి అది కనిపిస్తుంది కదా, అది కాఫీ గ్రాండేషన్ మిషన్. అది వాటర్, వాటర్ స్టోరేజ్ కోసం ఇది. యా స్టోరేజ్ స్పేసెస్ ఇవన్నీ గన్నులు, కత్తులు, బరిసెలు, బల్లాలు, అన్నీ యుద్ధానికి రిలేటెడ్. అంటే వీళ్ళు వేటకు వెళ్తారు కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే, ట్రెడిషనల్ డ్రెస్ ఇక్కడ ఆ కాలంలో. సో అక్కడ మీకు చిన్న పెయింటింగ్ ఉంది కదా, అది రిఫరెన్స్. ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్స్,
అలా ప్రతి ఒక్క దానికి కింద మనకు అక్కడ చూపెట్టారు దేని దేనికి యూజ్ చేస్తారు అనేది. ఓకే డన్ 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 యా ఎవరన్నా వచ్చినప్పుడు దీన్ని కొడతారంట సేమ్ మన మగధీర లాగా అనౌన్స్మెంట్ లాగా రైట్. వాట్ ఇస్ దిస్ నో ఓకే ఓకే లెట్స్ గో. ఇవన్నీ ట్రెడిషనల్ క్లోత్స్ ఇవన్నీ సో ఇప్పటి వరకు మీరు చూసింది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పెయింటింగ్స్ కానీ దీని రిలేటెడ్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మనకు పట్టలు వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు వాళ్ళ ఆయుధాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ దీంట్లో ఏమనే చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకు పెయింటింగ్స్ ఉన్నాయి. మనకు ఈ ఫ్లోర్లో మ్యాక్సిమం పెయింటింగ్స్ ఉన్నాయి బట్ చాలా వర్తబుల్. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మన మైండ్కి చాలా పెయింటింగ్స్ అర్థం కూడా కావు బట్ మీకు పెయింటింగ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఫ్లోర్ మాత్రం మిస్ అవ్వద్దు. సో ప్రతి ఒక్క పెయింటింగ్కి డీటెయిల్స్తో పాటు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయి, చాలా డీప్ మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఒక సింహాసనం కనిపిస్తుంది కదా, సే సంథింగ్ అబౌట్ కింగ్స్ ప్లేస్. సో ఇది రాజు యొక్క సింహాసనం, అప్పట్లో ఆయన ఇక్కడ కూర్చుంటున్నానంట. సో చూసారు కదా ఇది లూసీ యొక్క స్టోరీ, మన పురాతన కాలంలో ఎట్లుంటుండే ఏంది అనేది. అండ్ అంతేకాకుండా మన ఇథియోపియా యొక్క స్టోరీ మొత్తం కంప్లీట్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇథియోపియాకి వచ్చేయండి. అడిసబాబాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఒక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ అంతేగాని మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ సీన్ మై నెక్స్ట్ వన్, బాయ్.